ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 30వ శుక్రవారము. నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడినా ఎంత బాగుండేది. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నాను, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడనిచో బాగుండెడిది. దేవుడు ఎన్నుకొనిన ఇజ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఎరుషలేము ప్రభువును స్తుతింపుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. అప్పుడు జలదొర రోగపీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను. విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ప్రశ్నించెను. దానికి వారు ప్రత్యుత్తరమియ్యక మిన్నకుండిరి. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి వారితో, మీ కుమారుడు గాని మీ ఎద్దు గాని బావిలో పడినప్పుడు విశ్రాంతి దినమైనను వెంటనే దానిని బయటకు తీయని వారు మీలో ఎవరున్నారు అనెను. వారు అందుకు సమాధానము ఇయ్యజాలకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.